సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యు విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్. లిక్విడ్ ఫాస్టింగ్ లో నీరసం వచ్చింది అనిపిస్తే ఎక్కువ ఫ్యాట్ తీసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పొటాషియం నిల్వలు కూడా కొంచెం తగ్గుతాయి. లిక్విడ్ ఫాస్టింగ్ చేసినంత కాలం మనకి పాటకార్ అని ఒక సిరప్ ఉంది. పాటకార్ అంటే పొటాషియం డిఫిషియన్సీ వస్తుంది. పాటకార్ ని రోజుకి 5 ml చొప్పున రాసుకోండి. పాటకార్ POTKLOR ఇది మన డాక్టర్స్ గ్రూప్ సైజ్ చేసింది. ఇది బెస్ట్ ప్రోడక్ట్ గా POTKLOR 5 ml చొప్పున రోజు వాటర్ కలిపి తాగండి. లిక్విడ్ ఫాస్టింగ్ చేసినంత కాలం పొటాషియం డిఫిషియన్సీ అది ఎందుకు వస్తుందంటే మీలో ఒకసారి చేయొత్తండి. ఎవరికంటే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కాళ్ళలో పక్కన పడుకుంటే తిమ్మిరి వస్తాయి, లేదా నరం మీద నరం ఎక్కుతుంది. కొంతమందికి నిద్రలో ఇలా కళ్ళ మీద పెట్టడం నరం మీద నరం ఎక్కుతుంది. లేదా పొద్దున్న లేచినప్పుడు గబుక్కున కాలింగ్ మీద కొడితే మనసు మీద దూకు గబుక్కున వెళ్ళాం, స్లోగా ఇలా పట్టేసి నుండి ఇలా ఇలా వెళ్తాం, కాళ్ళు క్రాంప్స్ వచ్చినట్టుగా ఉంటాయి. అలా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేయొత్తండి. రైట్, అలా వస్తే తిమ్మిరిలు కానీ అవన్నీ మీకు చేయ ఒకసారి చచ్చిపడిపోయినట్టు అనిపిస్తుంది. ఒక పక్కన పడుకుంటాం ఇలా ఇదిలిచ్చి రెండో చేతి ఇదిలిస్తే కానీ ఆ చేయి స్వాధీనంలోకి రాదు. పొటాషియం తగ్గిందని మీనింగ్ అప్పుడు ఈ టానిక్ రోజుకి 5 ml చొప్పున 5-6 రోజులు తీసుకోండి సరిపోతుంది. ఓకే అండి, ఇది బేసికల్గా అట్లా తీసుకోండి. సూపులు మీరు కంపల్సరీగా తాగండి లిక్విడ్ ఫాస్టింగ్లో. ఒకవేళ సూపులు తాగకుండా మీరు గ్రీన్ టీ లాంటి మాత్రం తాగి సరిపెడితే ఉప్పు అందదండి, ఇది సోడియం అందదు. సోడియం అందని కారణంగా ఎలక్ట్రోలైట్స్ తగ్గుతాయి. కాబట్టి మీరు ఉప్పు వెళ్ళటం కోసం కొంత సూపు కంపల్సరీ తీసుకోండి. సూపు తాగలేని పరిస్థితి వస్తే లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు మాత్రమే సూపులు తాగిన సందర్భంలో నిమ్మకాయ మధ్యలో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఒక్క చిట్టికెడు ఇంత నిమ్మకాయ మధ్యలో వాళ్ళు మాత్రమే, మిగిలినాడు కాదు. ఇది లిక్విడ్ ఫాస్టింగ్. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణతో ఈ ప్రోగ్రామ్ ముగుస్తుంది. దీని తర్వాత మీకు డిసీజెస్ గురించి చెప్తాను. ఇక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చారు ఈ ప్రోగ్రాంకి. నలుగురు వచ్చారు, భర్త, భార్య, అబ్బాయి, అమ్మాయి వచ్చారు. నలుగురు కూడా ఈ ప్రోగ్రాం రేపటి నుంచి చేస్తున్నారు. అందులో మీరు కన్వయించుకోండి ఇది. అందులో రేపొద్దే సరుకులు తెచ్చుకున్నారు, ఎల్లుండి ప్రోగ్రాం మొదలుపెట్టారు. అందులో భర్తకి 6 గంటలకి పొద్దున్నే 6 గంటలకి ఆకలేసింది. ఆకలేసింది ఈ మాట గుర్తుంచుకోండి. ఆయనకి కోడిగుడ్లంటే ఇష్టం, కోడిగుడ్లంటే ఇష్టం. ఆయన 6 గంటలకి శుభ్రంగా 4 గుడ్లతో ఆమ్లెట్ ఇస్తున్నాడు. నెక్స్ట్ భార్యకి చికెన్ అంటే ఇష్టం. ఆవిడకి 10:30కి ఆకలేసింది, 10:30కి లేచి 1/4 కిలో చికెన్ వండుకుతుంది. అబ్బాయి చేపలంటే ఇష్టం, 3 గంటలకి ఆకలేసింది, 3 గంటలకి వాళ్ళ అమ్మని అడిగి 1/4 కిలో చేప ముక్కలు ఫ్రై చేస్తున్నాడు. అమ్మాయి ఆకలి లేదు, ఆ అమ్మాయి ఏమి తినలేదు, ఊరుకుంది. నలుగురు కూడా 4 పిల్లర్స్ ఇచ్చారు. మా నాన్న ఫ్యాట్ కానీ నిమ్మకాయలు కానీ నీళ్లు కానీ నలుగురు ఇచ్చారు. అమ్మాయి మాత్రం లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తుంది కాబట్టి 2 టాబ్లెట్లు ఇచ్చింది. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే అందరూ ఒకటే తినాలని రూల్ లేదు. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు తినండి, ఎవరికి ఆకలిసినప్పుడు వాళ్ళు తినండి. ఇంకోళ్ళ దాంతో మేము తింటున్నాం కదా అని ఒకళ్ళ కోసం తినద్దు. ఎందుకంటే ఆకలిసినప్పుడు మాత్రం తాగాలి, తినాలి, ఎవరు ఆకలి వాళ్ళది. మీరు ఇది దీని ప్రకారం ఫుడ్ డైట్ చేయాలి. నెక్స్ట్ మీకు డిసీజెస్ గురించి చెప్పినా నేను క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్తాను. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికండి ఒక వాట్సాప్ నెంబరు మీకు ఇస్తాం. ఆ వాట్సాప్ నెంబర్కి మీ అందరు మెసేజ్లు పెట్టండి. మీరేం చేస్తారంటే మీ డేటాతో మీ పేరు ఊరిని హాయ్ అని పెట్టమాకండి. ఎవరు హాయ్ అనే పేరు ఎవరికి ఉండదు. మీ పేరు, వయసు, మీకుండే సమస్య, వెయిట్ లాసా ఏదైనా పెడితే మీ సమస్యను బట్టి కొన్ని వేల గ్రూపులు రన్ అవుతున్నాయండి. మన విధానంలో చాలామంది డాక్టర్లు, 100 మంది డాక్టర్లు, అనేక మంది బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒక వ్యవస్థ, కొన్ని వేల మంది, 100,000 మంది గ్రూప్స్లో ప్రపంచవ్యాప్తంగా రన్ అవుతున్నాయి వాట్సాప్ గ్రూపులు. మిమ్మల్ని తీసుకెళ్ళి యాప్ట్ గ్రూప్లో, మీరు ఉదాహరణ డయాబెటిక్, వెయిట్ లాస్ లేకుండా అనుకోండి, మీరు ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు మీరు పోస్ట్ చేసినా డాక్టర్ల దగ్గర నుంచి ఇమ్మీడియట్గా సమాధానాలు వస్తాయి, సంబంధించిన డేటా కానీ ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ పేరు, మీ సమస్యతో మీరు రాసి మీకు ఒక నెంబర్ ఇస్తాం, ఒక నెంబర్ అనౌన్స్ చేస్తాను. ఆయన పేరు వినయ్య, వినయ్ నెంబర్ రాసుకోండి, వాట్సాప్ మీరు పంపండి. మీ సమస్య పంపితే మీరు గ్రూప్స్లోకి వెళ్ళిపోతారు దాని నుంచి. సో మీ గ్రూప్స్ అన్నింటి యాప్ గ్రూప్లో ఉంటే మీ ఏ డౌట్ వచ్చినా మీకు ఎనీ టైం క్వాలిఫైడ్ వాళ్ళంతా మీకు ఆన్సర్ చేస్తారు. నాకు అందరికి యాక్సెస్ ఉంటే సాధ్యపడదు కాబట్టి నెంబర్ రాసుకోండి, 830 930 9111.
256 256. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తాను, 830 9111 256. కర్నూలు గ్రూప్లో మిమ్మల్ని కర్నూలు గ్రూప్లో పెడతాం, పైనుంచి మేమంతా ఉంటే ఓన్లీ గ్రూప్. ఏ డౌట్ అని అడగండి, మీకు సమాధానం చెప్తాం, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మీకు జస్ట్ డిసీజెస్ గురించి చెప్పిన తర్వాత మీ క్వశ్చన్ ఆన్సర్స్ నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ డిసీజెస్ గురించి చెప్పాలంటే, నేను చెప్పా కదా మందుల ప్రపంచం ఒక విషవలయం, అది ఇచ్చేవాడికి తెలియదు పుచ్చుకునేవాడికి తెలియదు అన్నట్టు. మందులు ఏమైనా తాత్కాలికం ఉండాలి. ఒక తలనొప్పి వచ్చింది, శారీడాన్ని వేసుకున్నామా తగ్గిందా? కడుపులో నొప్పించింది, మోషన్ సరి ఎల్లోపర వేసుకున్నామా తగ్గిందా? ఏదన్నా ఇలా వేసుకున్నా తగ్గిందా పోయిందా? శాశ్వత అనే దగ్గరికి వెళ్ళామా? మనం బలైనట్టే. ఈ మందుల్లో ఏముంటుందో ఏ మందులు కంపెనీ తెలియదు. అదే దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, డయాబెటిక్ బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ పేరుతో శాశ్వతంగా మందులు ఇస్తున్నారు. ఏం అవసరం లేదు, మన ప్రోగ్రాంలో అన్ని దూరం అవుతాయి. కొలెస్ట్రాల్ గురించి చెప్పాలంటే, ఇన్నాళ్ళు ప్రపంచాన్ని ఉడికించింది 150 దాటితే గతగతంగా ఉడికిచ్చేస్తారు, ట్రైగ్లిసరైడ్స్ 150 దాటితే. ఒక ఆయన మీరు చెప్తే నమ్మరు, గత 20 సంవత్సరాలుగా ట్రైగ్లిసరైడ్స్ ఎంతనో తెలుసు అండి, 5000 ట్రైగ్లిసరైడ్స్. ఆయన మొన్న మధ్య 3000కి వచ్చింది, 1000 కొత్త పడిపోతాడు ఆయన. అంటే ఈ కొలెస్ట్రాల్ పేరు చేస్తే ఈ చెప్పేయన్నీ చాలా అబద్ధాలు చాలామంది అవుతున్నాయి, అదంతా అబద్ధం. మీరు రిపోర్ట్లు జాగ్రత్త చూసుకోండి. మీరు దాంట్లో ఏంటంటే, ఏదైతే మీరు కొలెస్ట్రాల్ అనుకుంటారో, ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత 20 ఏళ్ల కుర్రాడికి వచ్చిన లిపిడ్ ప్రొఫైల్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్ బిగిన్ చేసేటప్పుడు అందరూ ఒక ప్రామాణికమైన ల్యాబ్లో పక్కాగా రిపోర్ట్లు తీసుకోండి. ముందుగా ఏ రిపోర్ట్లు తీసుకోవాలంటే, లిపిడ్ ప్రొఫైల్, షుగరు, యూరిన్ అనాలిసిస్, కిడ్నీ ఫంక్షన్ టెస్టు, లివర్ ఫంక్షనింగ్ టెస్టు ఇలాంటివి చేయండి. ఇంకా కొంచెం హార్ట్కి సంబంధించిన కూడా చూసుకోండి. దీని కారణంగా ఏ సైడ్ ఎఫెక్ట్లు రావు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు. వచ్చినాయి అంటే మీరు చెక్ చేసుకోరప్పుడు, ఏ బీపీ మీకు ఒంట్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోరు. ఒక వారం అది చెక్ చేసినాక వస్తే అది తింటే వచ్చిందని మీరు భ్రమపడద్దు. మీరు ముందుగా చెక్ చేసుకోండి మంచి ల్యాబ్లో. ఒక్కో ల్యాబ్ ఒక్కో రిపోర్ట్ చూపిస్తుంది. హైదరాబాద్లో మనం ఒక రిపోర్ట్ని ఒకే పర్సన్ని 3 ల్యాబ్లో చేయించాం, 7 గురు పంపించాం. 3 టాప్ హాస్పిటల్స్ మీ ఏ పేరే చెప్పండి, ఆ 3 ఉన్నాయి. 3 ఇట్లో 3 రకాలకు వచ్చిన రిపోర్ట్లు. ఒకటి 700 వస్తే, ఒకటి 200 వస్తే, ఒకటి 400 వచ్చింది. అన్ని తప్పులు తడకే, ఒక్కటి కూడా టాలీ గల. అదో పెద్ద దొంగల దోపిడీ వ్యవస్థ జరుగుతుంది. విజయవాడలో అంతే, టాప్ 3 డయాగ్నోస్టిక్ సెంటర్కి మేము హాస్పిటల్ పంపిస్తే ఒక ఆయన ట్రైగ్లస్ 1100, సేమ్ పావుగంట గ్యాప్లో ఒకే పర్సన్ ఇస్తే 1150 ఒకళ్ళకి, 480 ఒక దాంట్లో ఒక హాస్పిటల్లో, ఇంకో దాంట్లో 100 వేశారు. 100 వచ్చిందని సంతోషపడాలా? మీరు 480 వచ్చిందని బాధపడాలి, యావరేజ్గా ఉందుకోవాలా? లేదా 1150 వచ్చిందని బాధపడాలా? చెప్పండి, ఒకే మనిషికి ఒక రిపోర్ట్ ఏం చేద్దాం అనుకున్నారు మీరు? అదో వ్యవస్థ అయిపోయింది. మంచి ప్రామాణికమైన ల్యాబ్లో రిపోర్ట్లు తీసి ముందు పక్కన పెట్టుకోండి. సో తర్వాత ఒక్కొక్క డిసీజ్ గురించి చెప్తాను మీకు, అలా చేయండి. మందుల ప్రపంచం దూరం ఉంటే మన మెయిన్ ఉద్దేశం. ఫస్ట్ బీపీ ఉన్నాళ్ళు ఎవరు ఒకసారి చేస్తాను. బీపీ ఇన్నాళ్ళు శాశ్వతం అన్నారు, ఇదేం శాశ్వతం కాదు. మా అయితే 95%, కొంతమందికి 5%కి జెనెటికల్ కారణాలు ఉంటాయి, వాళ్ళకి తగ్గదు, చాలా కంట్రోల్ అవుతుంది, మందులు వాడాల్సింది వాళ్ళు. జెనెటికల్ కారణాలు ఉన్న 5% తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా పోతుంది. 15 రోజుల నుంచి 45 రోజులలోపు మీకు శాశ్వతంగా పోతుంది. శాశ్వతంగా అంటే మీరు ఇంతకుముందు రాకముందు ఎస్టేజ్ రాష్ స్టేజ్కి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని సూపర్ మ్యాన్ అవుతారని కాదు, మీరు తగ్గుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ప్రజెంట్ బీపీ మీరు ఒక మందు వాడుతూ ఉంటారు, ఈ ప్రోగ్రాం రేపు మొదలు పెట్టండి. 2 వారాల పాటు మీ డాక్టర్ గారు ఏదైతే ఇచ్చారో ఆ మందులు కంటిన్యూ చేయండి. 2 వారాల తర్వాత, కరెక్ట్గా 2 వారాల తర్వాత మందు వేసుకుంటూ ఆపేయండి. 15 రోజున మీరు ఏ డాక్టర్ గారు అయితే మందు ఇచ్చారో ఆయన కన్సల్ట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళండి. మ్యాక్సిమం కొంతమందికి 30% మందికి బీపీ మొత్తం కంట్రోల్కి వచ్చేస్తుంది. అప్పటికే మీరు రాలేదు, ఖచ్చితంగా డోస్ తగ్గుతుంది. డాక్టర్ గారు మీకు డోస్ తగ్గించేస్తారు, కొత్త దీని ప్రకారం రిపోర్ట్ ప్రకారం మార్చేస్తారు. ఏ డాక్టర్ కూడా మీకు తగ్గిపోతే ఎక్కువ మెడికేషన్ ఇవ్వరు, ఇస్తే దాన్ని బట్టి తగ్గించుకోండి. ఇంకో 15 రోజులు చేయండి, 15 రోజులు ట్యాబ్లెట్లు వేయండి, మళ్ళీ ఆపండి. ఆపి ఒకరోజు గ్యాప్ తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. అప్పుడు ఆయన చూస్తే 90% అక్కడ బీపీ ఎగిరిపోతుంది. ఒకవేళ ఉంటే మళ్ళా డోస్ తగ్గించి ఇంకో 15 రోజులకి చేసినాక
మళ్ళా 3 నుంచి 4 సిట్టింగ్లు మ్యాక్సిమం పీపీని మీ లైఫ్ నుంచి శాస్త్రం వెళ్ళిపోతుంది. సొంత అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనే తీసేస్తారు. సొంత ప్రయోగాలు ఎవరో చేయొద్దు. ఈ వ్యవస్థ డాక్టర్లకు వ్యతిరేకం కాదు. నేను చెప్పేది ఒక టైప్2 డయాబెటిక్, ఒక స్టాటిన్ డ్రగ్స్ మాత్రమే. అతను డయాబెటిక్ మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాను నేను. అలానే మిగిలినన్నీ కూడా కేవలం డాక్టర్ని సంబంధం మాత్రం జరుగుతుంది. సమాజంలో వాళ్ళ పాత్ర దేవుళ్ళ తర్వాత అంటది. వాళ్ళని ఎవరూ భర్తీ చేయలేరు. కాకపోతే ఏంటంటే వ్యవహారం ద్వారా మనం సంస్కరించుకుంటా వాళ్ళకు కూడా గైడ్లైన్స్ వచ్చే విధంగా మనం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో బీపీకి అలా చేయండి.